నమస్తే ఫ్రెండ్ ఐమ్ రాణి సామ్సంగ్ మైక్రో ఓవెన్ స్మార్ట్ షెఫ్ ఈ రోజు వచ్చేసరికి మనకి చాలా చాలా మంచి ఎమ్మీ రెసిపీ అన్నమాట మనకి వచ్చేసరికి ఆయిల్ లెస్ 1 స్పూన్ ఆయిల్ తోనే ఫ్రై ఐటమ్స్ గాని గ్రిల్ ఐటమ్స్ గాని తందూరి ఐటమ్స్ గాని ఆల్ వెరైటీస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ అయ్యే రెసిపీ వచ్చేసరికి మనకి హెర్ప్ చికెన్ గ్రిల్డ్ చికెన్ అన్నమాట చాలా 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 బాగుంటుంది హెర్బ్స్ అంటే మనకి వచ్చేసరికి ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ గాని ఆర్గానో గాని ఇవన్నిటిని కలిపి మనం ఈ చికెన్ అనేది చేస్తున్నాము मन की ग्रिल्ड चिकन अन्ट दी हर्ब्स अन्ट ऐडी दाखिल कावास इंग्रीडेंट्स की चिल्ली फ्लेक्स पेपर साल्ट मन को हर्ब्स इवी आर्गानो गार्लिक कोरिएंडर ऑनियंस लेमन गार्लिक मन की ऑयल इवी मन मिक्सी पट्टाली मिक्सी पट्टुकोनी कोंचेम कोंचेम मन चिकेन की अप्लाई चेसुकोवालन्नमाट इवी కదా దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేను వచ్చేసరికి 1/2 kg చికెన్ తీసుకున్నాను ఒక లెమన్ లెమన్ అనేది జ్యూస్ పిండేసేయాలి మొత్తం దా అంటే దీని మీదే కాదు మనం వచ్చేసరికి ఒక మిక్సీ తీసుకోని మిక్సీ గిన్ని దానిలో ఒక లెమన్ చెక్క అంటే లెమన్ అనేది పిండేసి దానిలో వచ్చేసరికి ఒక 6 ఆర్ 7 చిల్లీ ఫ్లేక్స్ అంటే మనకు వచ్చేసరికి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వచ్చేసరికి 6 గాని 7 గాని చికెన్ బట్టి మనం వేసుకోవాలి ఒలిచి డైరెక్ట్ గా దాంట్లోనే మనకి ఒక స్పూన్ మనకు వచ్చేసరికి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా గార్లిక్ అంటే అవి గార్లిక్ ఫ్లేక్స్ ఇవి చిల్లీ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా ఒక స్పూన్ వచ్చేసరికి ఆర్గానో హెర్బ్స్ మళ్ళీ వచ్చేసరికి మనకి కొంచెం కొత్తిమీర కొంచెం అంటే salt టేస్టింగ్ ని బట్టి కొంచెం వచ్చేసరికి మనకి pepper అది స్పైసీనెస్ ని బట్టి మనం pepper ఇవి అన్ని యాడ్ చేసుకోవాలి నేను ఆల్మోస్ట్ చెప్పాను మీకు దాంట్లో నేను వీడియోలో పెడతాను తీసాను మనకు వచ్చేసరికి నేను స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం వేసుకున్నాను అన్నమాట మరి మనం మెత్తగా పేస్ట్ లా చేయకూడదు ఇవనేవి ఇలా ఉంచుకోవడం కోసం డైరెక్ట్ గా మనం కొంచెం ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట చూసాను కదా 6 5 ఇంగ్రీడియన్స్ తోనే 5 6 ఇంగ్రీడియన్స్ తోనే మనం ఇలాగే యాడ్ చేసుకోవాలి దీంట్లో మనం అవన్నీ మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తే బాగా మిక్స్ అవుతుందన్నమాట కొంచెం ఒక 2 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసి మనం మిక్సీ పట్టేసిన తర్వాత ఇలాగా చికెన్ కి అప్లై చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఇలా లైట్ గా ఆయిల్ అప్లై చేయండి ఆల్మోస్ట్ మనం దాంట్లో ఆయిల్ అప్లై చేసాము కొంచెం లైట్ గా చాలు ఎక్కువ కాకుండా ఎందుకంటే దాంట్లో ఉన్న ఆయిల్ తోనే మనం కుక్ చేసుకోవాలి ఇలా యాడ్ చేశాను కదా తవ్వకి చూసారు కదా ఇలా తవ్వకి యాడ్ చేశాను వచ్చేసరికి మనకి డైరెక్ట్ గా ఫస్ట్ మీకు పీసెస్ అనేవి చేసి చూపిస్తాను నేను అంటే ఫాస్ట్ గా కూడా మనకి అయ్యేటట్టు मन की एंत नाते अंत टेस्ट अने वन अंके बानपेको असल लेमन वस्तम कदा पुल पुल चाल चला 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 बहुत पेपर वेस्तम काबी स्पैसी गार्लिक गार्लिक चिल्ली फ्लेक्स वेस्तम कदा स्पैसीनेस उन्न फ्लेवर बहुत कोरिएंडर अने ऐडेक चक्कर नीन फस्ट पीसेस चूस चूपा इवे ना ला मन की మనం దీంట్లో ఉన్న ఆయిల్ వాటర్ ద్వారానే కుక్ చేసుకోవాలి ఇంకా వేరే కుక్ చేసుకోవక్కర్లేదు మీకు ఫాస్ట్ గా ఈ పీసెస్ అనేవి నేను కుక్ చేసి చూపిస్తాను అంటే వచ్చేసరికి మనకి కొంచెం తక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది కదా ఇలాగా మనం పీసెస్ పెట్టాం కదా ఈ పీసెస్ నేను చేయాలంటే డైరెక్ట్ గా మనం హైరాక్ మీదనే పెట్టి చేసుకోవచ్చు కానీ నేను ఇలాగే ఎప్పుడు చేస్తానన్నమాట ఇలాగా పెట్టాను కదా మనకి ఫాస్ట్ కుకింగ్ కావాలి హాట్ బ్లాస్ట్ అనేది 360 డిగ్రీస్ లో హాట్ వేవ్స్ అనేది రొటేట్ అవుతాయి కాబట్టి ఫాస్ట్ కుకింగ్ అనేది ఉంటుంది అందుకోసమని మనం హాట్ బ్లాస్ట్ 200 డిగ్రీస్ హైయెస్ట్ డిగ్రీస్ పెడుతున్నాను నేను
18 మినిట్స్ పెట్టాను అంత టైం అని కాదు ఇంకా టైం పెంటాలా లేకపోతే తగ్గించాలా అనేది మనం చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ టైం అనేది కంటిన్యూ చేస్తున్నాం కదా చూడండి అసలు టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది మనం ఆల్రెడీ తీసాం కదా పీసెస్ అనేవి డైరెక్ట్ గా మనం తిప్పుకోండి ఇలాగా చాలా 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 అంటే చాలా పర్ఫెక్ట్ గా చాలా సింపుల్ మెథడ్ లో మనం చాలా ఈజీగా చూసారా ఎలాగా కుక్ అవుతుందో చాలా గ్రీన్ కలర్ లో చాలా పర్ఫెక్ట్ గా రెసిపీ అనేది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది మనకి దీంతోనే యాడ్ చేసుకోవచ్చు చేసుకుంటే కొంచెం లైట్ గా మనం తిప్పాం కదా డైరెక్ట్ గా మళ్ళీ టైం అనేది కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ గా రెసిపీ అవ్వాలంటే మనం చాలా ఇదిగా మనం చూసుకొని డిగ్రీస్ అనేది కూడా టైం పెట్టుకొని మనం కంటిన్యూగా వాడుకోవాలన్నమాట ఓకేనా చిన్న కదా ఇప్పుడు మనం ఆ టైంకి తగ్గట్టు దైందా లేకపోతే ఇంకొంచెం టైం పెట్టుకోవాలా అనేది మనం చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్టింగ్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట మంచి అరోమా మంచి గార్లిక్ అవన్నీ వేస్తాం కదా మనం పీస్ కూడా మనకి చక్కగా రోస్ట్ అయ్యింది చూసారా ఇలాగా చాలా అమ్మీగా మీకు కొంచెం బ్రౌనిష్ అనేది అలా కనబడుతుంది కదా ఇది వచ్చేసరికి అలాగా మనకి ప్లస్ ఇది కూడా వచ్చేసరికి మనకి చాలా చాలా పర్ఫెక్ట్ గా చాలా రెసిపీ అనేది చూసారుగా చాలా అమ్మీగా ग्रीन चिकेन अंटे चाला बागुंद कदा हर्ब्स ग्रिल्ड चिकेन अंटे मामूलु माटला चाला तक्कुव इंग्रीडियंट्स तो मनं कुक चेसुकुनेटट्टु इदि कूडा मनकी रोस्ट अव्विंदी कानी इंका नाकु कोंचेम रोस्टिंग अनेदि कावालनुकुंटुन्नानु अप्पुडु डैरेक्ट गा मनकी ओक ओक ड्राप ऑफ ऑयल अनेदि याड चेयंडि लाइट गा इला चालु मनकी एक्कुव काकुंडा मल्ली मनम हॉट ब्लास्ट 200 डिग्री हाईएस्ट डिग्री दांट्लो 5 मिनट्स पेड़ुतुन्नानु एक्कु टाइम कूडा काकुंडा अयिपोयिंदि कदा मनकि टाइमिंग अनेदि इला मनकि पर्फेक्ट गा अयिपोयिनप्पुडु डैरेक्ट गा मनं चूसुकुंदां ओकसारि तीसुकोनि मनकि चाला पर्फेक्ट गा హార్డ్నెస్ గాని అసలు బాగా కుక్ అయ్యిందన్నమాట గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి మనకి తెలియదన్నమాట ఇది పర్ఫెక్ట్ గా అదే మనకి ఏదైనా కలర్ యాడ్ చేస్తే రెడ్డిష్ వస్తుంది కాబట్టి తెలుస్తుంది చాలా పర్ఫెక్ట్ గా మనకి ఈ షేడ్ అనేది వచ్చిందన్నమాట ఇది పర్ఫెక్ట్ గా అంటే ఎమ్మి కింద ఇలాగా మనకి రెసిపీ అనేది తెలుస్తుంది కదా పీస్ కూడా మనకి రెడ్డిష్ గా రావడం కోసం కూడా ఇలా మనం యాడ్ చేసుకోవడానికి ఇదే మంచి టైం మనం ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు పైన యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఈ రెసిపీ అనేది చాలు ఇంకా టైం అనేది మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా టైం అనేది పెట్టుకోవచ్చు ఇది సరిపోతుంది మనకి చక్కగా ఈ స్పైసీనెస్ గాని ఇది గాని మంచి స్పైసీ అరోమా అనేది వస్తుంది అంటే మిరియాలు వేస్తాం కదా ఘాటు చాలా అమ్మీగా ఇది రెసిపీ అయితే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా పడిపోయింది చాలా ఈజీగా సింపుల్ గా హోమ్ మేడ్ మెథడ్ కింద మనం ఇలా చేసుకుంటే రెసిపీ అనేది తయారవుతుంది నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు అంటే రేపే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ట్రై చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి యూట్యూబ్ లో కూడా వీడియో ఉంటుంది ఓకేనా థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్